करोना महमारी समय में आर्थिक वनबड़न प्रजक रेल रोज पनी दिना कल सीपीएम पश्चिम प्रकाश प्रधान कार्यदर्शि सय्यद हनीफ प्रभुत् केन्द्र प्रभुत् कार्मिक रईतांग प्रजा व्यतिरेक विधान निरसन प्रकाश जिला कनगिरी पामूर पटण मम्मी डाडी सेंटर सीपीएम अनुबंध संघाल आध्र्यन निरसन कार्यक्रम ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని అడిగిన వారికి తక్షణం జాబ్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచామని చెబుతుందే గాని కూలీలు చేయదగిన పనులు తగ్గించి యంత్రాలతో కాంట్రాక్టర్లు అధికార పార్టీ నాయకులు జేబులు నింపే పనులు చేసి పేదల కడుపు కొడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కే మల్యాద్రి, షేక్ ఖాదర్ బాషా, महदेवय्य, अल्लाबक्षु, चांद भाषा, प्रकाशम, राजलक्ष्मी, रजिया, सीहेच वेंकटेश्वर्लु, रब्बानी तदितर्लु पाल्गुन्नारु. మార్పుల కారణంగా రైతులకు ఈ రోజు సరైనటువంటి పరిస్థితి లేదు. రైతులు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. రైతాంగం ఈ రోజు మనం చూస్తే వాళ్ళు అమ్ముకు పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ సబ్సిడీలు మొత్తం కూడా తగ్గించి వేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వ్యాపారం నడిచేటువంటి పరిస్థితి కూడా లేకుండా వచ్చింది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం సందట్లో సడేమియా లాగా తన యొక్క మొత్తం కూడా తన వ్యవహారం మార్చుకుంది. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసేసి ప్రైవేట్ వాళ్లకు అన్ని అప్పజెప్పేటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకే ఈరోజు మన ఎల్ఐసి కానీ అట్లాగే బిఎస్ఎన్ఎల్ కానీ అట్లాగే బ్యాంకులు కానీ ఇటువంటి రైల్వే కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇంకా నిరుద్యోగం పెరిగే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరమైతే నిరుద్యోగ సైన్యం ఇంకా పెరుగుతుంది. మరి ఏంటి వీళ్ళ పరిస్థితి? ఈరోజు నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లేదు. కరోనా కారణంగా లక్షలాది పరిశ్రమలు మూతపడిపోయినాయి. వాళ్ళలో పనిచేసేటువంటి వాళ్ళకి ఈరోజు దిక్కు లేకుండా పోయింది. అదేవిధంగా వలస కార్మికులు ఈరోజు దేశంలో 25 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. 1956లో ఏర్పాటు చేసినటువంటి వలస కార్మికుల చట్టాన్ని అమలు జరపాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఆ చట్ట ప్రకారం వలస కార్మికులకు పని చూపించాలి, వాళ్లకు రక్షణ కల్పించాలి, వాళ్లకు వైద్య సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ఆ విధంగా వలస కార్మికుల స్థితి ఈరోజు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు గ్రామాలకు వెళ్ళి ఈ విధంగా అసలు కడుపు చేత పట్టుకొని పని లేక ఇబ్బందులకు గురవుతుంటే పని చూపించమని చెప్పి అడిగితే పని చూపించేదానికి బీజేపీ